నమస్తే వెల్కమ్ టు టీవీ టీడీపీని తన స్వశక్తితో నడిపించి సైకిల్ని పరుగులు తీసేలా చేయాలనుకుంటున్నాడు లోకేష్ జనవరి ఇరవై ఏడు నుంచి నారా లోకేష్ చేపడుతున్న సుదీర్ఘ పాదయాత్ర టీడీపీ రాజకీయాన్ని మొత్తానికి మొత్తం మారుస్తుంది అని టీడీపీ వర్గాలు అంటున్నాయి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్త ఫిక్స్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్న సంగతి తెలిసిందే వచ్చే ఏడాది జనవరిలో పాదయాత్ర మొదలు పెట్టేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది అంతేకాదు టీడీపీలో తిరుగులేని నాయకుడిగా చంద్రబాబు తర్వాత తానే అని పార్టీ మొత్తం అంగీకరించేలా లోకేష్ తయారవుతాడని కూడా అంటున్నారు ఇక ఏపీ జనాలలో విపక్షం వేసిన పప్పు ముద్రను చెరపేసుకుని తాను పదును తేరిన నిప్పుని అని నిరూపించుకోవడానికి లోకేష్ ఈ పాదయాత్రను వాడుకుంటారని అంటున్నారు ఏడాదికి పైగా సుదీర్ఘ పాదయాత్రకు యువనేత లోకేష్ శ్రీకారం చుడుతున్నారు ఈ పాదయాత్ర రెండు వేల ఇరవై మూడు మార్చి దాకా కొనసాగుతుంది అంటే దాదాపుగా పదిహేను నెలలు అనే అంచనా వేసుకోవచ్చు నారా చంద్రబాబు సొంత సీటు నారావారి సొంత జిల్లా టీడీపీ కంచుకోట కుప్పం నుంచి లోకేష్ తొలి అడుగులు పాదయాత్ర ద్వారా వేయబోతున్నారు ఆ విధంగా తాను సైతం రాయలసీమ బిడ్డనే అని గట్టిగా చాటుకోవటమే కాదు జగన్ సర్కార్ని గద్దెదించి తెలుగుదేశం పార్టీని తీసుకురావడం ద్వారా సీమను సుభిక్షం చేస్తామని ఒట్టేసి మరీ చిన్నబాబు జనంలోకి రానున్నాడు ఇక జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున పాదయాత్ర మొదలు పెట్టారు పదమూడు జిల్లాలను దాటుకుంటూ ఇచ్చాపురం దాకా నడిచిన నడకను చూస్తే ఏకంగా మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లపై దాటింది ఈ రోజు వరకు జగన్ పాదయాత్ర అతిపెద్ద రికార్డ్ అయితే ఇప్పుడు లోకేష్ టార్గెట్ ఏంటి అంటే జగన్ రికార్డ్ ని కొట్టడం జగన్ పాదయాత్ర ద్వారా స్థాపించిన మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల అతిపెద్ద రికార్డుని ని బద్దలు కొట్టడం అందుకే లోకేష్ పాదయాత్ర ఏకంగా నాలుగు వేల కిలోమీటర్లపై సాగేలా రూట్ మ్యాప్ ని రెడీ చేసుకున్నారు జగన్ కోటి మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా తన పాదయాత్రలో కలిశారు లోకేష్ ఆ సంఖ్యను వీరైతే రెట్టింపు చేయాలని యోచిస్తున్నారట అంటే రెండు కోట్ల మంది ప్రజలను నేరుగా కలుసుకొని టీడీపీ ఏపీలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది ఏది ఏమైనా నారా లోకేష్ జగన్ రికార్డును బద్దల కొట్టాలనుకుంటున్నాడు జగన్ సర్కార్ని గద్దె దించడమే కాదు ఏపీలో పాదయాత్ర అంటే లోకేష్ పేరు వినిపించాలనుకుంటున్నారట లోకేష్ రికార్డుని ఎవరూ చెరిపేయకుండా ఉండేలా లోకేష్ భారీ రికార్డు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది చిన్నబాబు చేపట్టిన ఈ బిగ్ టాస్ సక్సెస్ అవుతుందని టీడీపీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రపై వైఎస్ఆర్సీపీ స్పందిస్తోంది లోకేష్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని లోకేష్ పాదయాత్ర చేయలేడని అంటున్నారు